మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపయు సమాధానము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మరోసారి మీ అందరికీ దేవుని వాక్యాన్ని బోధించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవునికి నేను ఎప్పుడూ వందనస్తునై ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథంలో యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుకుందాం ఊజు దేశమునందు యోగు అను ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఇడ్లను ఐదు వందల ఆడుగాడుదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించి విరిచి పంచునుగాక ఆమేన్ యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుకున్నాం ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు గ్రంథకర్త ద్వారా ఒక సాక్ష్యము మనకు వినబడుతూ ఉంది అతడు ఈ మాటలు వ్రాసేటప్పుడు భూమి అనబడిన దానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ భూమి మీద దేశము దిక్కు అనబడిన రెండు ప్రత్యేకమైనటువంటి మాటలను వాడటాన్ని గమనిస్తూ ఉన్నాం ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాడు కానీ ఆ వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఒక దేశమును ప్రస్తావించాడు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఒక దిక్కును ప్రస్తావించాడు అంటే భూమి మీద ఒకని జీవితము కేవలము ఒక కుటుంబానికి మాత్రమే పరిమితము చేయకుండా అతని జీవితాన్ని దేశమునకును యావత్తు దిక్కునకును అతడు పరిమితం చేస్తున్నట్లుగా విస్తరిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనము గమనించగలం అనగా ప్రియులారా ఈ భూమి మీద మనుషులు పరిమితమైనటువంటి స్థానములోనే ఉండిపోయేవారు కాదు పరిమితమైన హద్దులలోనే ఉండిపోయేవారు కాదు దేవుడు ఎలాగున దీవించాడు అనంటే తాను ఒక యావత్తు దేశము మొత్తము కీర్తించబడువాడుగా గనపరచబడువాడిగా ఒక దిక్కు దిక్కంతయు వ్యాప్తి చెందువాడుగా మనుషుడు దీవించటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం కొంతమంది చాలిన వాటితో సరిపెట్టుకుంటారు కొంతమంది చాలిన వాటికన్నా కొద్దిగా ఎక్కువగా సంపాదించుకుని సుఖవంతంగా బ్రతుకుతారు కానీ ఈరోజు ఒక గురి పెట్టుకోవాలి చాలామంది యవనస్తులైనటువంటి బిడ్డలు ఈ మాటలు వింటున్నవారు ఒక గురి పెట్టుకోండి యోబు అనే ఒక మనుష్యుణ్ణి మనం చూస్తున్నాం అతడు తన ఇంటి వరకు తన బంధువుల వరకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోనూ ఒక దిక్కు దిక్కంతా కూడా గొప్పవాడిగా ఎంచబడిన వాడుగా దీవించబడ్డాడు ఖచ్చితంగా ఆయనకు వలె గుర్తించబడదగినట్లుగా మీరు ఒక సవాలు తీసుకోండి ఖచ్చితంగా అలాంటి సవాలు మీలో నింపవలనని కోరుకుంటూ ఉన్నాను అయితే ప్రియులారా మనము గమనించినప్పుడు అతడు అలాగున వ్యాప్తి చెందినట్లుగా కీర్తి ఘటించున్నట్లుగా అతని గూర్చినటువంటి సమాచారం కూడా చాలా క్లుప్తంగా ఉన్నప్పటికీ చాలా విలువైన సంగతులు దాంట్లో ఉన్నాయి అతని కుటుంబాన్ని గురించి వ్రాయబడి ఉంది అతని వ్యక్తిత్వాన్ని గురించి వ్రాయబడి ఉంది ఈ రెండు తనను ఒక చోట అట్టి పెట్టేస్తే అతనిని దేశస్థులందరిలో గొప్పవాడిగాను తూర్పు దిక్కునున్న వారందరిలోనూ గొప్పవాడిగాను చేసింది మరికొన్ని సంగతులు ఉన్నాయి అవి మనం ఇక్కడ మూడో వచనం నుంచి చదివితే తేట తెల్లగా అర్థం చేసుకోగలం అతనికి ఏడు వేల గొర్రెలు ఉన్నాయి మూడు వేల ఒంటెలు ఉన్నాయి ఐదు వందల జతల ఎడ్లు ఉన్నాయి ఐదు వందల ఆడుగాడుదలు ఉన్నాయి మరి ఈ పశు సంపద మాత్రమే కాకుండా మరి తన ఇంట పని చేయనట్లుగా బహుమంది పనివారు ఉన్నారు ఈ మూడవ వచనంలో ఇవ్వబడిన లిస్ట్ ఏదైతే ఉందో అవి అతనిని ఒక పరిధిని దాటి సరిహద్దును దాటి చాలా దూరం తీసుకుని వెళ్ళిపోయాయి అందరూ యోబు 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 అని చెప్పుకునేటట్లుగా తీర్చిదిద్దేశాయి ఈ విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఒక మనుషుడు కీర్తి ఘటించాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి సంగతులు ఉండాలి ఆస్తి అనబడినది ధనము అనబడినది తప్పకుండా ఒక మనుషుణ్ణి అవసరాలు తీర్చటం మాత్రమే కాకుండా అతనిని వాణిని కూడా చేస్తుంది ఈ మాటలు వ్రాస్తున్న ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పరిశుద్ధాత్మ దేవుడు యావత్తు ప్రపంచానికి సాక్షి ఆయన చెబుతున్నాడు దేశములో తూర్పు దుక్కులో అతని వంటి గొప్పవాడు ఇంకెవ్వరూ లేరు ఈ గొప్పతనం అతను కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి వచ్చింది తప్పకుండా దేవుడు మీలో ఎవరిలోనైనా సరే గొప్పవారగునట్లుగా దేవుని వల్ల మీరు దీవెనలు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మీకు వాటిని దయచేయునుగాక అయితే ప్రియులారా ఈ సమయం అందు నేను మీతో మాట్లాడదలిచింది ఏంటంటే అతడు వాళ్ళ కీర్తిగా కీర్తి వహించటానికి అతనికి ఒక రహస్యం ఒకటి ఉంది ఆ రహస్యాన్ని గురించి నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను చాలామంది ప్రయాసపడుతున్నారు శ్రమ పడుతున్నారు ప్రాకులాడుతున్నారు కష్టపడుతున్నారు అయినను చేరుకోవలసిన చోటికి చేరుకోలేని వారిగా సంపాదించవలసిన వాటిని సంపాదించలేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు కానీ యోబు వీటన్నిటిని సంపాదించి గొప్పవాడిగా మారిపోయాడు వీటన్నిటిని సంపాదించి గొప్పవాడిగా మారిపోయాడు అలా గొప్పవాడిగా మారిపోవటానికి అతనికి దోహదపడిన రహస్యం ఖచ్చితంగా మనకు కూడా దోహదపడితే మనమును వ్యాప్తిలోకి వస్తాం దేవుని చేత గొప్పవారిగా ఎంచబడతాం ఆ రహస్యాన్ని తప్పకుండా మనం తెలుసుకుందాం కొన్నిసార్లు కొన్ని రహస్యాలు అందరూ బయట పెట్టరు ఇప్పుడు కనుక మనం వెళ్ళి యోబుని యోబా యోబా నువ్వు ఎందుకలా ఆశీర్వదించబడ్డావయ్యా దాని వెనకాలన్న రహస్యం చెప్పు అని అంటే మరి యోబు చెబుతాడో లేదో నాకైతే తెలియదు కానీ కొంతమంది మనస్తత్వాలు కొంతమంది వైఖరి మనం గమనించినప్పుడు వారు వారి జీవిత రహస్యాలను బయలుపెరచడానికి బయట పెట్టడానికి సంకోచిస్తారు కారణం స్వార్థం మంచి మార్గం అనేకులకు తెలియపరచబడితే వారికి వల్ల ఇతరులు కూడా మారిపోతారేమోనన్న భయం లోకంలో మేమే బాగుండాలి మేమే అభివృద్ధి చెందాలి మేమే దీవించబడాలి మేమే ఐశ్వర్యవంతులుగా ఉండాలి మేమే సుఖభోగాలు కలిగిన వారై ఉండాలి అనేటువంటి మరి స్వార్థపూరితమైన సంకుచిత భావాలతో చాలామంది కొన్ని మంచి విషయాలను చెప్పక వెనకడుగు వేస్తారు మరి యోభును గురించి అయితే నేను మాట్లాడటం లేదు కారణం ఏంటి అనంటే మరి యోబు గుణగణాలు లక్షణాలు ఆయన మాటలు ఆయనలో ఉన్నటువంటి సంగతులు మనం కొన్ని గమనించినప్పుడు అతడు ఎన్నటికీ నీ స్వార్థ ప్రియుడిగా లేడు దేవునికి స్తోత్రం కానీ ప్రియులారా మరి యోబులో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే యోబునకు శత్రువు నోట మనం వినాలి మానవుల ఆశీర్వాదములకు శత్రువైన వాని నోట ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సహజంగానే ఒకరు దీవించబడేటప్పుడు మంచి కలిగే కలిగేవారు కొంతమంది ఉంటారు కలిగే కలిగేవారు మరి కొంతమంది ఉంటారు వారు వారికి ఏమి కలిగి ఉన్నారో దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఎదుటివారు ఏమేమి కలిగి ఉంటున్నారు ఏమేమి కొంటూ ఉన్నారు ఏమేమి సంపాదించుకున్నారు అనే వాటి మీదే శ్రద్ధ పెట్టే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది వారు చెడ్డ దృష్టి కలిగినటువంటి వారు వారిలో ఇతరుల యొక్క మంచి వారికి గెట్టదు ఇతరులు దీవించబడటాన్ని వారు కొరుకుడు పుండులాగా అనుభవిస్తూ ఉంటారు ఎదుట వారు ఏదైనా మంచిది కొనుక్కున్నారా వారు లోపల పడిపోతారు వారంతట వారే బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాడు హడున్నాడు యోభూ జీవితంలో కూడా వాని వెళ్ళి యోభు ఇలా ఆశీర్వదించబడటానికి తగినటువంటి విజయ రహస్యాన్ని మనము తెలుసుకోవాలి ఎందుకంటే వాడు కనిపెట్టేశాడు ఆ రహస్యం ఏంటో వాడు తెలుసుకున్నాడు వాడే స్వయముగా ఆ రహస్యాన్ని గురించి చెప్పాడు దానిని ఇప్పుడు మనం అందరం విని తెలుసుకుని దాని ప్రకారం ఆశీర్వదించబడటానికి సంసిద్ధంగా ఉందాం ఇక్కడ మనము గమనించినట్లయితే తొమ్మిది పది వచనాలు మనం చదివితే అలా రాయబడి ఉంది అపవాది యోబు ఊరకయే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసేటివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది మరలా ఆ మాట చదువుతున్నాను నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసండి ఇది దేవునికి విరోధి దేవుని బిడ్డలకు విరోధి దేవుని బిడ్డల ఆశీర్వాదములకు విరోధి దేవుని బిడ్డల నీతికి విరోధి క్రీస్తు విరోధి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట వాడును సర్వలోకమును సంచరించేవాడు వాడు ప్రతి వారి మీద దృష్టి పెట్టేవాడు వాడు ప్రభు ఎదుట అనగా దేవుని ఎదుట యోగుని గూర్చినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడాడు అంటే యోబు గొప్పవాడు అవటానికి అతడు ఏ ఆస్తి పాస్తులు కలిగి ఉన్నాడో వాటిని గురించి మాట్లాడుచు ఉన్నాడు కొంతమందికి ఇతరుల ఆస్తి పాస్తుల గురించి మాట్లాడుకోవటమే ఆనందం మాట్లాడుకోవటం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆడిపోసుకోవటమే ఆనందం మాటల్లోనే వారు ఇతరుల పట్ల వ్యసనాన్ని కనపరుస్తూ ఉంటారు ఇప్పుడు సాతాను కూడా యోబు ఆస్తి పాస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ అతడు చెప్పినటువంటి రహస్యం ఏంటంటే యోబు ఎలాగునా ఆ దేశంలో విస్తరించిన వాడయ్యాడో చెబుతున్నాడు అది మనం తెలుసుకుని తీరాలి ఏమన్నాడు చూడండి నీవు అనగా దేవుని తాంటుంది ఓ దేవా నీవు అతని చేతి పనిని అతని చేతి పనిని మనము గమనించినప్పుడు అతని ఆస్తులను అతని వ్యాపారాలను అతని పశువులను అతని యొక్క వ్యవసాయ భూముల పొలములను అనకుండా ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు అతని చేతి పనిని అని అంటున్నాడు చేతి పని అనగా ప్రతి మనుషుడును తన పోషణార్థమై తన ఇంటివారి పోషణార్థమై తాను ఎంచుకునేటువంటి ఒక జీవన సంబంధమైన పని జీవనోపాధి దానిని మనము చేతి పని అని అంటాం దానిని గురించే మాట్లాడుతున్నాడు పైన పరిశుద్ధాత్మదేవుడు అతని ఆస్తి పాస్తుల లెక్కిచ్చాడు విస్తారమైనటువంటి వాటి లెక్కిచ్చాడు కానీ సాతానుడు మన ముందు ఏం పెడుతున్నాడు అంటే నీవు అతని చేతి పని అని మాత్రమే మాట్లాడుతున్నాడు చేతి పనులు అని బహువచనంలో కూడా మాట్లాడలేదు చేతి పని అని ఏకవచనములోనే మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ ఏకవచనంలో వ్రాయబడి ఉంది అని అంటే యోబు తాను ఆస్తి పరుడు అవటానికి దీవించబడిన వాడు అవటానికి తన తొలి దశ ఏదైతే ఉందో తన తొలి దినాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి పరిశీలన చేసిన వాడై అక్కడ ఆస్తి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో నీవు ఇంకా బహుశా ఒక స్థితి స్థానంలోకి పెరుగుండకపోవచ్చు ఇంకా నీవు ఒక స్థానం దగ్గరే నిలబడిపోయేవేమో నీవు నీ చేతి పని మీద నీవు నీ జీవనోపాధి మీద నీవు నీకున్న ఉద్యోగం మీద లేదా నీవు చేసేటువంటి జీవనోపాధి మీదే నీవు ఆధారపడుతూ నీ కుటుంబాన్ని నడుపుకుంటూ నీ నీ పిల్లలను బిడ్డలను పోషించుకుంటూ చదివించుకుంటూ ఉన్నావేమో ఇప్పుడు ఎలాంటి నీవు జీవితంలో ఆశను వదులుకోవలసిన పనేమీ లేదు యోబు విషయంలో ఇక్కడ మనం మాట్లాడితే దీవించబడిన దినాలలో ఉన్న పరిస్థితిని గురించి కాదు సాతాను మాట్లాడేది అతడి ఇంకను చేతి పని కలిగిన వాడై ఉన్న స్థితిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఒకవేళ చాలీ చాలని జీతంతో ఉన్నావేమో అయినా కంగారు పడాల్సినటువంటి పని లేదు ఎందుకు అని అంటే దేవాది దేవుడు నీ స్థితిలోనే నీ స్థితిలోనే నీ మీద కనుదృష్టి పెడుతూ ఉన్నాడు అలే లుయా ఆయన కనుదృష్టి పెడుతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి చేతి పని కలిగి ఉన్నా సరే నాకు పితరులు పెద్ద ఆస్తి ఆస్తి ఇవ్వలేదు నాకు ఉన్నాయి అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమి ధనం లేదు జ్ఞానం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నా అలాంటి భావనలన్నీ పక్కన పెట్టేసేసాయి ఎందుకంటే దీవెనకు ఈ భూ సంబంధమైనటువంటి ఏ ఆధారము కూడా నిజమైనటువంటి ఆధారము కానీ కాదు ప్రియులారా ఇక్కడ మనం గమనిద్దాం ఈ సాతాను యోబు తన యొక్క జీవితంలో ఉన్న ఆర్థిక జీవిత ప్రారంభము గురించి మాట్లాడుతున్నాడు అందుకనే నీ చేతి పని అని అంటున్నాడు ఆ చేతి పని ఏమైంది చూద్దాం నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అని అంటున్నాడు దేవా అతడు దేశంలో బహుగా విస్తరించిన వాడు ఎందుకయ్యాడు అని అంటే నీవు అతని చేతి పనిని దీవించావు అని అంటున్నాడు ఇది ఎవరు చెప్తున్నారు యోబు దగ్గరికి వెళితే ఈ మాట చెప్తాడో లేదో నాకు తెలియదు కానీ ఇది ఎవరు చెప్తున్నారంటే యోబు అంటే పడనివాడు చెప్తున్నాడు యోబునకు శత్రువైన వాడు చెప్తున్నాడు యోబు చేతి పనిని దేవుడైన యహోవా దీవించాడు ఒక్కసారి ఈ మర్మాన్ని జ్ఞాపకం చేసుకోండి మనమందరం మన బాధ్యత ప్రకారం ఎవరి జీవనోపాధులను వారు జరిగిస్తున్న వారం ఎవరి జీవనోపాధి పనులు వారు చేసుకుంటున్నారు పొద్దుండే లేస్తున్నారు జీవనోపాధి పనులకు వెళుతున్నారు వస్తున్నారు ఇప్పుడు జరిగిపోతున్న దాన్ని మనం గమనిస్తున్నాం అయితే ఇక్కడ ఈ మాటను మనం గమనించినప్పుడు మనము పడుతున్న కష్టం దాని కొరకే మనం వెచ్చించేటువంటి సమయం దాని విషయంలో మనం కనబరుస్తున్నటువంటి జ్ఞానం ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీని వెనకాలట దేవుని యొక్క దీవెన అనబడినది కూడా ఉండాలి అది ఎంత చిన్న పనైనా సరే అది ఎంత తక్కువ జీతము కలిగినదైనా సరే అది ఎంత తక్కువ కూలీ కలిగినదైనా సరే అది విద్యావంతులకు సంబంధించిందైనా సరే విద్య లేని వారికైనా సరే ఖచ్చితంగా ప్రతి వారి జీవనోపాధి వెనకాల ఏముండాలి అంటే దేవుని దీవెన ఉండాలి దేవుని దీవెన ఉండాలి మనము మన కష్టం మన శ్రమ మనము మన జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా దేని కొరకును ప్రాకులాడాలి అని అంటే దేవుని దీవెన కొరకే ప్రాకులాడాలి దేవుని దీవెన కొరకే ప్రాకులాడాలి మనము ఏ యజమానుని దగ్గరైనా పని చేస్తే వారు మనకు జీతముని ఇచ్చి మనం చేసినటువంటి పనికి కావలసినటువంటి మరి పరిహారము మాత్రమే మనకిస్తారు వారు మన పని చూస్తారు దానికి తగిన పైకం ఇస్తారు కానండి మన ప్రభు ఉన్నారు చూసారా ఆయన చాలా మంచి దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే మన జీవితంలో గొప్ప స్థానము వచ్చినట్లుగా మన జీవనోపాధులను దీవించటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు చాలామంది దీవించబడటానికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నతమైనటువంటి సంగతుల మీద మాత్రమే శ్రద్ధ పెడతారు నేను ఏం చేస్తే త్వరగా ధనవంతుడైపోతాను నేనేం చేస్తే త్వరగా నేను నేనేం చేస్తే త్వర త్వరగా లక్షలు సంపాదించేస్తాను అని చాలామంది త్వరగా లక్షాధికారులైపోయే మార్గాల వైపు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే చాలామంది భంగపడిపోతూ ఉన్నారు ఈ క్రమంలోనే చాలామంది వారు అనుకున్నటువంటి స్థితిలోనికి స్థానంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు కానీ ఒకటి చెప్తున్నాను నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుండే నువ్వు గొప్ప స్థానములోనికి వెళ్ళగలవు ఈ దినమందు నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో దానిలో నుండే నువ్వు గొప్ప స్థానములోనికి వెళ్ళగలవు అలా వెళ్ళాలి అంటే నీవు చేస్తున్న నీ పనికి నీ జీవనానికి ఖచ్చితంగా దేవుని దీవెన తోడవ్వాలి ఆయన చేత దీవించబడు ఏ చిన్న పని అయినా సరే ఏ చిన్న పని అయినా సరే అది గొప్పదిగా మారకుండా ఒక్కచోట ఆగిపోనే ఆగిపోదు ఒక్కచోట ఆగిపోదు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులను మనం గమనించినప్పుడు వారు కనీస జీవనోపాధికి కూడా ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో వారు దేవుని మాట ప్రకారము ఉపాధిలోనికి దిగి ఒక పనికి పూనుకొని వారు గొప్పవారవటాన్ని లేఖనము మన ఎదుట పెడుతూ ఉంది మరి వారందరూ ఎలా గొప్పవారయ్యారు అని అంటే వారు చేపట్టిన ఆ ఒక్క కార్యము విషయంలోనే వారికి ఏం దొరికిందంటే దేవుని దీవెన దొరికింది యోగు కూడా తను ఒక్క పనితోనే ప్రారంభించాడు ఒక్క ఉపాధి మార్గానే కలిగి ఉన్నాడు అప్పుడే దేవుడు ఏం చేశాడు అనంటే అతనిని దీవించటం ప్రారంభించాడు ఇప్పుడు సాతాను మనకు ఇంకొక రహస్యం చెప్తున్నాడు ఆ రహస్యం ఏంటో ఒకసారి చూడండి నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అని అంటున్నాడు దీవించావు కాబట్టి అని అంటలేదు దీవించుచుండుట చేత అని అంటున్నాడు దీవించావు అని అంటే అది ఒక్కసారి జరిగిన పని కానీ దీవించుచుండుట చేత అనగా ఎప్పటికీ జరుగుతూనే ఉన్న పని అలాలుయా ఎప్పటికినీ జరుగుతున్న ఉన్న పని అది జరుగుతూనే ఉన్నటువంటి పని అది అంటే ఒక ఉపాధిలోకి వెళ్ళాడు దేవుడు దీపించాడు మళ్ళీ ఇంకొక ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు దేవుడు దాన్ని దీవించాడు అలాగున దినదినము నెల నెల సంవత్సరాలు సంవత్సరాలు కాలము గడిచే కొద్దీ యోబు ఏ ఉపాధి మార్గములోనికి ఉన్నాడో ఆ ఉపాధి మార్గములన్నిటినీ దేవుడు దీవించుచునే ఉన్నాడు అంటే ప్రభు ఒక పరిమితి పెట్టుకోలా ప్రభు ఒక పరిధి పెట్టుకోవాలా తన బిడ్డలను దీవించడానికి తన బిడ్డలతో పాటు ప్రయాణము చేస్తాడు తన బిడ్డలతో పాటు కొనసాగుతాడు అనుదినము తన బిడ్డల పనిలో తాను ఖచ్చితంగా పాలిభాగస్థుడైపోతాడు కర్త అయిపోతాడు ఆధారభూతుడైపోతాడు ఎదుగో వారిని అన్ని విషయాలలోనూ అంచెలంచెలుగా అంచెలంచెలుగా దీవిస్తాడు అంచెలంచెలుగా దీవిస్తాడు ప్రియులారా ఇదే రహస్యం ఇదే కోరిక ఇదే ప్రార్థన నీవు కూడా గొప్పవాడు అవ్వాలి అని అంటే ప్రభువ నా చేతి పనిని దీవించుట ప్రారంభించి నా చేతి పనిని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉండయా అని ప్రభు దగ్గర ప్రాధిపడు ఆయన చేత దీవించబడు వారందరూ అన్ని విషయాల్లో గొప్ప స్థితిలోనికి వస్తా నీవు ఉన్న చోటని కళ్ళు మూసుకొని నీ ఆర్థిక స్థితిపతులను బట్టి నీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఒకవేళ నీవేమైనా నువ్వు నిరాశ చెందుతూ కుటుంబ పోషణకే ఇబ్బందికరంగా ఉందని నువ్వు బాధపడుతూ ఉంటుంటే ప్రభు ఈరోజు చెబుతున్నాడు నేను నిన్ను గొప్పవాణిని చేస్తాను నేను నిన్ను గొప్పవాణిని చేస్తాను అని అన్నాడు అయితే నీవు గొప్పవాడు అగునట్లుగా నీ చేతి పనిని ఆయన చేతుల్లో పెట్టు నీ చేతి పనికి నువ్వు ఆయన ఆధారభూతుల్ని చేయి దేవా నా చేతి పనిని దీవిస్తూ దీవిస్తూ దీవిస్తూనే ఆయన నన్ను గొప్పవాణిని చేయి ప్రభు అని అడుగు దేవుడు నీకు కార్యము చేయబోతూ ఉన్నాడు ప్రభువ ఏసయ్య ఐశ్వర్యవంతుడా శ్రీమంతుడ నాయన యోభు అనే ఒక సాధారణమైన మనిషి యోభు అనే ఒక ప్రాంతంలో ఒక కుటుంబంలో నివసిస్తున్నవాడు నాయన యావత్తు దేశం మీద యావత్తు తూర్పు దిక్కు ఉన్న వారందరిలో గొప్పవాణిగా ఎంచబడ్డాడు ప్రభ ఎంచబడినట్లుగా అతనికి విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి ప్రభా విస్తారమైన పశుసంపద ఉంది నాయన అవన్నీ కూడా ప్రభ ఎలా వచ్చినావు నువ్వు మాతో మాట్లాడేవు నీకు వందనాలు ప్రభ అవునయ్యా నీవు అతని చేతి పనిని దీవించావు కనుకనే నీవు అతని చేతి పనిని దీవిస్తూనే ఉన్నావు కనుకనే ప్రభా అతడు దినదినము వారవారము వారము నెల నెల సంవత్సరాలు సంవత్సరాలు ప్రభా గొప్ప స్థితిని చేరుకున్నాడయ్యా అలాగున్న మమ్మల్ని అందరినీ వాక్యం వింటున్న వారిని ప్రార్థన చేసుకుంటున్న వారిని ఆశపడుతున్న వారిని వారి ఇప్పుడు ఏ స్థితిలో ఏ జీవనోపాధి కలిగి ఉన్నారు ఏ చేతి పని కలిగి ఉన్నారు ఏ సునాములో మీరు వారిని దీవించుట ప్రారంభించండి నాయన దీవిస్తూనే ఉండండి ప్రభా నాయన యావత్తు భూమి మీద క్రైస్తవ బిడ్డలందరూనైనా ఆశీర్వదింపబడు గొప్ప కార్యమును చేయమని నజరేయుడని యేసుక్రీస్తు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆన్ మన తండ్రి అయిన దేవుడు రక్షకుడైన క్రీస్తు ఆదనకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఇది మొదలుకొని మీ అందరి చేతి పనిని ఆయన దీవించుట ప్రారంభించి దీవించుచునే ఉండును గాక ఆమె ఏసు రక్తం మేజం శిల్వ రక్త మేజం సాతానుక్రియలు సర్వనాశనం యేసు రక్తమునకు సంపూర్ణ జీవు కలుగును గాక నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకొకసారి బాధలో ఉన్నారు మాట్లాడవా బలహీనమయ్యారు మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకొక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకొకసారి ఏసయా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను బ్రతుకుచూ ఉన్నాను

మాటలేరా అని నేను పాట పాడుచున్నాను మాట్లాడు ఏసయ్యాట్లాడు మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు